కేసు గురించి చెప్పగలరా కొండలు సబ్జా చేసిన ఒక రెండు కేసులు జ్ఞాపకం ఉన్నాయి ఒక కేసులో ఏం చేశారంటే ఒక మూడు ఎకరాలు క కబ్జా చేసి స్కూల్ కట్టుకున్నారు అది డిమాలిషన్కి కార్డ్ ఇచ్చారండి నేను అంతకుముందు ఆఫీసర్ స్టేటస్కో ఇచ్చారు ఆ స్టేటస్కు ఎత్తేసాను కో వెకేట్ చేసి ప్రొసీడ్ యాజ్ పర్ లా అని రాశాను దాని మీద వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టు వద్ద డిస్ట్రిక్ట్ కోర్టు సక్సెస్ కాలేదు హైకోర్టు మీరు హైకోర్టు సక్సెస్ కాదు తర్వాత గవర్నమెంట్ డిమాలిష్ చేసిందండి అది డిమాలిష్ చేసి స్కూల్ స్కూల్ తీసేసింది అక్కడి నుంచి అది మీకు అదొక బాగా గుర్తుండిపోయితే నన్ను హైకోర్టు జడ్జి గారు కూడా అప్రిషియేట్ చేశారు అయిన తర్వాత మీరు ఖమ్మంతో పీపీ రిటైర్ అయిపోయి రిటైర్ అయినండి సిఐడికి వచ్చారు సిఐడికి వచ్చాను అప్పుడు నుంచి ఎప్పుడు నుంచి ఉన్నారు సిఐడిలో సిఐడిలో నేను నవంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి చేశానండి ఇప్పటికీ ఉండరు నేను అప్ టు జనవరి వరకు చేశాను తర్వాత లీవ్ లెటర్ పంపించాను ఇప్పుడు లీవ్ లెటర్ మీ లీవ్ మీద ఉన్నాను సిఐడిలో ఏం గుర్తున్నాయి సార్ సిఐడిలో చాలా అన్ని ఎక్కువ ఎకనామిక్ ఆఫ్ ఉంటాయి నార్కోటిక్స్ ఉంటాయి సైబర్ క్రైమ్స్ బాగుంటాయి సైబర్ క్రైమ్స్ ఉంటుంది తర్వాత సీఏడిలో లీగల్ అడ్వైజర్కి ప్రయారిటీ ఇస్తారండి ప్రతి ప్రతి పేపర్స్ త్రూ సిఐడి లీగల్ అడ్వైజర్ దగ్గరైపోతుందండి ఎవ్రీ పేపర్ రైట్ ఫ్రమ్ ఇష్యూ కాంప్లైంట్ లాడ్ అయినప్పటి నుంచి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ పేపర్ ఇట్ గోస్ త్రూ లీగల్ అడ్వైజర్ చాలా ఇంపార్టెంట్స్ అండి సిఐడిలో లీగల్ అడ్వైజర్ లీగల్ అడ్వైజర్ పాత్ర అనేది చాలా ప్రాధాన్ ప్రాధాన్యత సంతరించుకునే పోస్ట్ అది ఓకే మరి మీరు ఉన్నారు కదండి వేరే ఒక పీపీగా వచ్చారండి రెగ్యులర్ పీపీని పెట్టుకున్నారు అందుకే నేను జాయిన్ కావాల వద్దని ఆలోచిస్తున్నాను కాదు సాధారణంగా సిఐడి దగ్గరికి ముందుకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత తర్వాత రేగల ఓపెన్ తీసుకున్న కేసులు ఉంటాయండి ఉంటాయండి పెద్ద ఉంటాయండి ముందు అసలు ఎఫ్ఐఆర్ ఫెయిల్ అవుతుంటాయి రెండు ఉంటాయి ఇప్పుడు రెండు రకాలండి ఇప్పుడు ఇప్పుడు కొన్ని డెసిషన్స్ ఏమున్నాయంటే లలితా కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అని ఉంది దాంట్లో కోర్ట్ వారు ఏం చెప్పారంటే అన్ని కేసులో ప్రాథమిక విచారణ చేయకూడదు కాగ్జినబుల్ అఫెన్స్ ఉంటే ప్రతి కేసు కూడా రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేయాలి కానీ కొన్ని కేసెస్ మాత్రం ప్రాథమిక విచార ప్రాథమిక విచారణ చేయొచ్చు ఒకటి మ్యాట్రియల్ అఫెన్సెస్ రెండు ఎకనామిక్ అఫెన్సెస్ ఈ రెండింటిలో మాత్రం ప్రాథమిక విచారణ చేయొచ్చు అని ఉంది సో ప్రాథమిక విచారణ చేసిన తర్వాతనే కేసు రిజిస్టర్ చేయాలి అయితే ప్రాథమికంగా ఈ దీంట్లో కాకిబుల్ అఫెన్స్ మేడౌట్ అవుతుందా లేదా అనేది కూడా ఒపీనియన్కి వస్తుందండి విచారించిన తర్వాత రిపోర్ట్ పంపిన తర్వాత పీపీ దగ్గరకు వస్తుంది పీపీ ఇస్ కేసీస్ మేడౌట్ అంటే అప్పుడు రిజిస్టర్ అయితే లేదు అంటే రిజిస్టర్ చేయరు ప్రతి పేపరు యాడ్ చేయాలన్నా ముద్దు ఆయన తీసేయాలన్నా విట్నెస్ సరిగ్గా ఎగ్జామ్ చేసినా లేదా ఇంకెవరి విట్నెస్ ఎగ్జామ్ చేయాలి ఇంకా ఏం కాన్ఫిడెంట్స్ రావాలి అని కూడా ప్రతిదీ కూడా సిఐడిలో క్షుణ్ణంగా చేస్తారండి సార్ మీ సర్వీస్లో మీకు బాగా నచ్చిన జుడిషియల్ ఆఫీసర్ ఎవరు అదేవిధంగా పోలీస్ ఆఫీసర్ ఎవరు చాలా మీతో క్లోజ్గా ఉంటారు చాలా మంది ఉన్నారు క్లోజ్ చాలా మందిని చూశాను నేను చాలామంది బాగుంటారు ఆయన దగ్గర అందరితోని కూడా ఫ్రెండ్లీగా ఉండేవాడిని ఫ్రెండ్లీగా ఉంటారు అది కాదు మీకు బాగా నచ్చిన ఆఫీసర్ అంటే స్కిల్ వర్క్ పరంగా వర్క్ చాలా మంది ఉన్నారండి నాకు రవిశంకర్ అయ్యనర్ గారు చాలా రవిశంకర్ అయ్యనార్ గారు మహేష్ లడ్డా గారు ఇద్దరు ఎన్నేలో చేశాను నేను చౌహాన్ గారు చౌహాన్ గారు మురళీం భగవత్ గారు మేమంతా ఖమ్మంలో చేసిన వాళ్ళం మేమంతా భగవద్ గారు వివి శ్రీనివాసరావు గారు ఖమ్మం శ్రీనివాసరావు గారు తర్వాత చాలామంది సుధీర్ బాబు గారు నుండి పుట్టే సుధీర్ బాబు గారు చాలామంది ఉన్నారండి జడ్జెస్ వైపు మన ఇప్పుడు కే లక్ష్మణ్ గారని మనం మొన్న ట్రాన్స్ఫర్ అయిపోయారు రాజస్థాన్ కోట వారు ఉండేది తర్వాత పాతుడు గారు నేను అప్పుడు ఏపీపీగా ఉంటాయి పాతుడు గారు తర్వాత ఇంకా చాలామంది ఉన్నారండి అంటే ఒక్కొక్కరితో ఒక స్టైల్ ఉంటుంది ఒక్కొక్కరు ఒక స్టైల్ ఉంటుంది ఒక్కొక్కరు ఒక విధమైన జడ్జిమెంట్ తీర్పు ఉంటుంది కానీ అందరు కూడా చాలా కష్టపడేవారండి సార్ మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు మీరు అన్నట్లుగా సీనియర్ నేర్చుకున్నారు నైట్ టైం పన్నెండు పది పదకొండు పన్నెండు వరకు వారు మనం దానికి డిస్కస్ చేసినట్లుగా ఇప్పుడు ఆ సిస్టమే లేదు లేదు దీన్ని సీనియర్ ఆఫీస్కి వాళ్ళు తక్కువ పోగానే ఏమవుతుంది తెల్లారి ఏ ఫై ఏ ఫైల్ ఆ ఫైల్ పట్టుకొని పోమని చెప్పడం తప్ప వాళ్ళు లేరు నేర్చుకునే వాళ్ళు లేరు ఇద్దరు లేరంటారు ఇద్దరు లేరు నేను నేను అంటే చాలా మంది తొంభై శాతం మిగతా పది మంది పది శాతం ఉండొచ్చు నేర్పించే వాళ్ళు తగ్గిపోయాను నేర్చుకునే ఎందుకంటే కేసెస్ ఎక్కువైపోయినాయి ఇది ఏమంటారు స్పీడ్ యుగం అయిపోయింది ఎవ్రీథింగ్ ఆన్లైన్ అయిపోయింది దాంతో కూర్చుని ఆఫీస్లో రెండు మూడు గంటలు కూర్చుని ఓపికగా ఫైల్ ఒక ఫైల్ చదివి దాంట్లో లోటుపాటు సీనియర్తో చర్చించే వాళ్ళు చాలా తగ్గిపోయింది సార్ కోర్టులో కేసులు పెండింగ్ కారణం ఏమనుకుంటా చాలా ఉన్నాయండి మొన్న చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులో కొద్ది రోజులు ఏమో జ్యుడిషియల్ ఆఫీసర్ డెత్ ఉండే తగ్ తక్కువ మంది ఉండేవాళ్ళు ఒక్కొక్క రెండు మూడు కోట్ల కలిపి ఒకడే ఉండేవాళ్ళు ఇప్పుడు అది మోస్ట్ అది ఇప్పుడు తగ్గిపోయింది అన్ని కోర్టులకు జ్యుడిషల్ ఆఫీసర్ వచ్చారు బాగా ఇంటర్ తీసుకుంటాను ఇంకొకటి ఏపీపీల సంఖ్య తక్కువ ఉండేది ఇప్పుడు మెజిస్ట్రేట్ కోర్ట్స్ ఒక్కొక్క ఇప్పుడు మేము చేసినప్పుడు నేను సెషన్స్ కోర్టు చేసినప్పుడు కూడా ఒక్కొక్క కోర్టుకు మూడు కోట్లకు నాలుగు కోట్లకు ఇన్ఛార్జ్ ఉండేటోళ్ళం ఇప్పుడు ప్రతి కోర్టుకు ఒక ఏపీపీ వచ్చిండి ప్రతి కోర్టుకు ఒక జడ్జి వచ్చింది కాబట్టి ఇప్పుడు స్పీడ్ డిస్పోజల్ అవుతుంది అయితే ఒకటి అందరికి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ రేషియోలు అయితే కేసెస్ ఫైల్ అవుతాయో ఆ రేషియో డిస్పోజ్ డిస్పోజ్ చేయడం కష్టం ఒక కేసు ఛార్జ్ షీట్ చేయాలంటే ఒక వన్ మంత్ కావచ్చు కానీ డిస్పోజ్ చేయాలంటే వన్ వన్ ఇయర్ పడుతుంది ఎందుకు కారణము అంటే సాక్ష్యం సరిగా టైంకు రాకపోవచ్చు సాక్ష్యం ప్రొడ్యూస్ చేయలేకపోవచ్చు ప్రొడ్యూస్ చేసినా కూడా కొంత కొన్నిసార్లు చీఫ్ ఎగ్జామినేషన్ అయినాక క్రాస్ ఎగ్జామినేషన్ టైం అడగచ్చు ఓకే ఇవన్నీ కూడా చాలా లో రోడ్పాటుని ఇవన్నీ కన్నా తగ్గిస్తే స్పీడ్ డిస్పోజల్ పాసిబుల్ అండి సార్ మీరు చెప్పిన కారణాలతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలే లేదు ఇప్పుడిప్పుడు డెవలప్ చేస్తున్నారు కోర్టు బిల్డింగ్స్ అనేది లేవు కోర్టు ప్రాపర్టీ రూమ్స్ లేవు రికార్డ్ రూమ్స్ లేవు కూర్చున్న దానికి బల్ల లేకుండా ఒకప్పుడు ఇప్పుడు మాత్రం బాగా డెవలప్ అయింది జుడిషియల్ రావాలంటే ఇప్పటికీ ఏపీలో కూర్చుందామంటే రూములు లేవండి రూమ్ టాయిలెట్స్ కూడా ఏమి లేవండి టాయిలెట్లు లేవు రూమ్స్ లేవు ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్నాయి ఇంకా రావాలా ప్రతి కోర్టు అన్నప్పుడు కోర్టులో ఒక జీపీ ఒక ఏపీ ఉంటాడు ఒక పీపీ ఉంటాడు వాళ్ళందరికీ కూడా ఒక రూమ్ ఉండాలా విత్ ఇంక్లూడింగ్ టాయిలెట్ ప్లస్ యాంటీ రూమ్ ఉండాలి ఒక కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వాడు కూడా యాంటీ రూమ్ ఉండాలా ఒక జీపీకి ఉండాలా ఒక ఏపీకి ఉండాలా ప్రతి ప్రతి లీగల్ ఆఫీసర్కి ఉండాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి స్టాఫ్ పెట్టండి ప్రతి ఏపీకి ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ అవసరం అండి ఎందుకంటే కౌంటర్స్ చేయాల్సి వస్తుంది వేలు వేల ఆఫీసులో ఎంతసేపు అని రాసుకుంటూ కూర్చుంటాడు కరెక్ట్ సార్ ఒక ల్యాప్టాప్ ఇచ్చారు ఇప్పుడు బాగానే ఉంది ల్యాప్టాప్ కొట్టుకోవాలి ప్రింటర్ కావాలి కదా ప్రింటర్ ఇచ్చారు మరి ఈయన టైం ఉండాలి కదా టైప్ చేసే టైం దాని ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇస్తే చాలా బాగా నడుస్తుందండి సార్ కోర్టు అనగానే కొన్ని కొన్ని కోర్టులు కాగానే కింద మెజిస్ట్రేట్ కోర్టులు కానీ లేదంటే మీరు చెప్తున్నా జిల్లా కోర్టులు కూడా నాంపల్లి లాంటి కోర్టు తీసుకుంటే ఆ వాతావరణం అసలు చూస్తుంటే కొంచెం ఎంప్రసింగ్ ఉంటుంది చాలా క్రమ్సీగా ఉంటుందండి మరి కక్షిధర ఎందుకు వస్తాడు అసలు పీపీలు ఎలా కూర్చుంటారు జడ్జి గారు ఎలా కూర్చుంటారు ఆ వాతావరణం అది చాలా ఇది బాగా నిజంగా కూడా అందరూ దీని గురించి చర్చించాల్సిన విషయం ఇప్పుడు నాంపల్లి కోర్స్ పోతే చాలా హెవీ కోర్ట్స్ ఉంటాయండి చాలా కోర్ట్స్ ఉంటాయి చాలా కోర్ట్స్ అన్ని సెంట్రలైజ్డ్ అయ్యేసరికి ఏమైపోయిందంటే ఆల్మోస్ట్ కోర్ట్స్ చిన్న హాల్స్ చిన్నగా అయిపోయినాయి అడ్వకేట్స్ ఎక్కువైపోయింది కక్షిదారులు ఎక్కువైపోయిండ్రు అకామిడేట్ కష్టం అయిపోతుంది అటువంటి వాతావరణం చూసినప్పుడు సాక్ష్యం చెప్పడం ఎందుకు వస్తాడండి తక్కువ అందుకే మనం కంజీనియల్ ఆట్మెంట్స్ డెవలప్ చేసుకోవాలి అట్లాంటి కోట్లు అనేది డీసెంటలైజ్ చేస్తే బాగుంటుంది ఏమో అనిపిస్తున్నారు అదంతవరకు బాగోలేదు అది కంజీనల్ ఆట్మెంట్ కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఇది స్టేట్ గవర్నమెంట్ ఇది మంచి వాతావరణం ఉంటే వాడు సాక్షిని చెప్పేవాడు కూడా వస్తాడు మంచి వాతావరణం ఉండాలి వాడిని రిసీవ్ రిసీవింగ్ చేసుకోడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టుకు ఒక సాక్షి వస్తాడండి సాక్షి వచ్చిన తర్వాత వాడిని మర్యాదగా రిసీవ్ చేసుకొని కోర్టు ముందు ప్రవేశపెడితే వాడు సంత వాడు టెన్షన్ ఫీల్ కావద్దు టెన్షన్ ఫీల్ కాకుండా టెన్షన్ ఫీల్ కాకుండా సామరస్యంగా వాడిని తీసుకుపోయి బోన్లో పెడితే అన్నీ చెప్తాడు కోర్టు చూడగానే వాడు భయం వేస్తుంది లోపడి పోవాలంటారు కానిస్టేబుల్ అంటాడు ఇట్రా అంటాడు మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది సాక్షులే జరుగుతుంది జస్టిస్ జస్టిస్ కేటీ థామస్ గారు జడ్జ్మెంట్ ఇచ్చింది చాలా బాగా జడ్జ్మెంట్ అది సుప్రీంకోర్టు సాక్షులను ఎట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు ఎట్లా డీల్ చేయాలని చాలా మంచి జడ్జ్మెంట్ అది అందరు చదవాల్సిన విషయం అదే మీరు అన్నట్లుగా సాక్ష్యం రాగానే కానిస్టేబుల్ ముందు పలకరించడు పలకరించడు వాడు మంచి దాదాపు నీళ్ళు ఉండవు వాడికి టాయిలెట్స్ ఉండవు మంచిని దాట నీళ్ళు ఉండవు కూర్చుంటే ప్లేస్ ఉండదు ప్రతి కోర్టుకు ఒక సాక్షులు వెయిట్ చేసేందుకు ఒక వెయిటింగ్ హాల్ ఉండాలి అవి లేవు ఎక్కడ కూడా చాలా కొన్ని కోట్లలు ఉన్నాయి ఇప్పుడున్నాయి కొన్ని కోట్లు లేవు అందుకే సాక్షులు కూడా కోర్టుకు వెళ్ళడం భయపడతారు తర్వాత వచ్చినాక వాయిదా తీసుకోవడం అనేది ఇంకా ఇంకో పెద్ద ప్రాబ్లం వాడు సొంత డబ్బుల నుంచి వస్తుంది బట్టా ఇయ్యాలి వాడికి బాటా ఇస్తే వస్తాడు ఇప్పుడు నేను ఎక్కడి నుంచో సపోజ్ ఇక్కడ జరిగింది ఎన్నే కేసులు తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే సరే సెంట్రల్ గవర్నమెంట్ అది మాల్ మాల్దార కౌంటర్ ఫిడ్ కరెన్సీ నోచి పట్టుకున్నాడు అక్కడ నుంచి సాక్షిని తీసుకొని రావాలి కదా మాల్దా వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అంటే బార్డర్ అది వెస్ట్ బెంగాల్ మన బార్డర్ బంగా బార్డర్ అక్కడి నుంచి సాక్షిని తీసుకొని రావాలి ఎన్ని లాంటి ప్లేస్లో ఏం చేస్తారంటే మూడు రోజుల ముందే వచ్చేస్తారు వాడు వచ్చి వాడు ఒక రెండు రోజులు రెస్ట్ ఇస్తారు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఫోటో తీసుకపోయి సాక్ష్యం చెప్పిస్తారు వాడికి అన్ని భోజనాలు ఏర్పాటు చేస్తారు రానుభోను బస్ కిరాయి మన ట్రైన్ టికెట్ అన్ని ఇస్తారు అట్లా ఇక్కడ మన లోకల్ మన లోకల్ దూరం ఉన్న వాళ్లకు కనీసం భోజనం పెట్టకున్నా బస్ టికెట్ అన్న ఇస్తే వాడు సంతోషంగా వస్తారు కదా చాలామంది మనకు మన దగ్గర వచ్చే సాక్షులు పూర్ పీపుల్ బీద వస్తారు లే మిడిల్ క్లాస్ వారు అప్పర్ మిడిల్ క్లాస్ వారు లోవర్ మిడిల్ క్లాస్ వారే వస్తారు మరి వాడి డ్రైవర్లకి డబ్బు పెట్టుకుని వాడికి ఏమి ఇంట్రెస్ట్ అని వస్తాడు బస్సు కోసమే కాదండి ఆ రోజు భోజనం కూలిపోతుంది అంటే దొరికే భోజనం పోతుంది కదా అది మనం ప్రొవైడ్ చేసిన స్థితిలో ఉండాలి అది దానికి అడక్వేట్ ఫండ్స్ మాత్రం డెవలప్ చేయాల్సి ఉంటుంది రిలీజ్ చేస్తే బాగుంటుంది అంటే ఎక్కువగా ఇప్పుడు స్టేట్ కూడా కోర్టుల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి చేయాలి అది కోర్టు అనేసరికి ఎట్లయిపోయింది అంటే అది ఇన్కమ్ రాదు కాబట్టి డెట్ ఇన్కమ్ అది దానికోసం ఇంట్రెస్ట్ చూసుకోరు కానీ అది కూడా ఒక డిపార్ట్ ఒక అంగమే కదా మన శరీరంలో అది కూడా మన వ్యవస్థలో ఒక భాగం అది లేకుంటే ల్యాండ్ అండ్ కంట్రోల్ లేకుంటే మన వ్యవస్థని కరెక్ట్ కరెక్ట్గా వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు అదే మీరు ఫారెన్ కంట్రీస్ తీసుకుంటే కన్వెన్షన్ డేట్ ఎంత పెరిగిందో డెవలప్మెంట్ కనిపిస్తుంటుంది అవును అక్కడ వాలంటీర్ వస్తారు విట్నెసెస్ సాక్షులు మన దగ్గర కూడా చేస్తే కన్వెన్షన్ డేట్ పెరిగింది పెరుగుతుంది విట్నెసెస్ వాలంటర్గా కోర్టుకు వచ్చేటట్టు చేయాలి ఇప్పుడు మనకు ఇక్కడ ఎక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే విట్నెస్లకు మన మనసులో ఏం పడిపోయిందంటే మనం సాక్షి అని చెప్తే మనల్ని వేధింపులు ఎక్కువ అవుతాయి మీరు అన్న విట్నెస్ కాదండి కంప్లైంట్ కూడా భయపడతారు కంటే ఎక్కువ విట్నెస్కే ఎక్కువ ఎక్కువైతుంది అందుకని భయపడి రావట్లేదు అంటారు వాళ్ళు కాబట్టి ఆ సిస్టమ్ మనం తీసేసి ముద్దాయిలో మనము ఫ్రెండ్లీ నేచర్ డెవలప్ చేసేది మన సాక్షుల్లో ఇప్పుడు ముద్దాయికి ఏముంది వాడు డబ్బులు ఉన్నోడు పెద్ద పెద్ద అడ్వకేట్ చేసుకుంటారు డబ్బులు లేనోడు లేదో చిన్న చిన్న మొత్తానికి అడ్వకేట్లు అయితే ఉంటారు వాళ్ళకు వీడికి ఏమంటారు విక్టిమ్ సపోర్టింగ్ సిస్టమ్ అనేది డెవలప్ చేయాలి మన దగ్గర విక్టిమ్ సపోర్ట్ సిస్టమ్ ఇప్పుడు కాన్సెప్ట్ ఉంది డెవలప్ చేద్దామని ఉంది దాన్ని ఇంకా బాగా డెవలప్ చేయడం వల్ల విక్టీంకు మనం ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇస్తే విక్టీంకే కాదు సాక్షులకు కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ప్రాపర్గా మనం బిహేవియర్ బిహేవ్ చేస్తే వాళ్ళతోటి మనము వాళ్ళకు ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్ కనుక మనం ఒక మంచి అట్మాస్ఫియర్ మంచి వాతావరణం కల్పించగలిగితే వాళ్ళు ఫ్రీ అండ్ ఫ్రాంక్గా టెన్షన్ పడకుండా సాక్షులు చెప్తారు కన్విక్షన్ అనేది పెరుగుతుంది సార్ ఫైనల్గా చెప్పండి ఈ ప్రొఫెషనల్ ఏం చెప్తారండి చెప్తారు కొత్తగా ప్రొఫెషనల్ రావాలని రమ్మని నేను ఆహ్వానం ఇస్తాను కానీ వచ్చి ముందు నేర్చుకోండి ముందు రాగానే సంపాదన కాదు ముందు కష్టపడండి నేర్చుకోండి సంపాదన అనేది అదే వస్తుంది ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేనే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వచ్చాను నేను రాగానే ఒక దాదాపు ఒక ఐదారు ఆరు నెలల వరకు నాకు నెలకు వంద రూపాయలు కూడా రాలేదు బండి పెట్రోల్ కూడా లేదు మా నాన్నగారు ఇస్తే తీసుకొని బండి వాళ్ళం రాగానే డబ్బులు రావు కదా రోజులు కష్టపడండి మీకు అంటే ఒక గుర్తింపు తెచ్చుకోండి కాక్ష ఇప్పుడు నలుగురు కోర్టుకు వస్తారు మిమ్మల్ని చూస్తుంటారు మీ బిహేవియర్ చూస్తుంటారు మీ మీ వాగ్దాటి చూస్తుంటారు మీ రిప్రజెంటేషన్ చూస్తుంటారు కోర్టులో చూసా ఈ లాయర్ గారు అయితే పర్వాలేదు బాగానే చేస్తున్నారు అనేది మీకు ఇంపాక్ట్ కానీ ఇంప్రెషన్ కానీ క్రియేట్ చేయగలిగితే కేసులు మీకు తప్పకుండా వస్తాయి అంతేగాని మీరు రాగానే నాకు సాక్షులు రావాలి కేసులు రావాలి అంటే రాదు కష్టపడండి చట్టం నేర్చుకోండి చట్టం అప్ ఉండండి మారిన చట్టాలు మారిన పరిస్థితి కొత్త కొత్త చట్టాలు వస్తుంటాయి అప్డేట్గా మీరు చట్టాలు నేర్చుకొని చదువుకొని రెడీగా ఉంటే సాక్షులు వస్తుంటారు కేసులు వస్తుంటాయి కేసులు వచ్చినప్పుడు మీరు కరెక్ట్గా కష్టపడి మీరు కేసు క్షుణ్ణంగా చదివి దాంట్లో ఏముంది అనేది నేర్చుకొని కష్టపడితే మీరు ఒక కేసు సక్సెస్ అయితే మీకు వంద కేసులు వస్తాయి అదే ఒక కేసు ఆదిలోనే మీకు పోయింది అనుకోండి మీకు పది కేసులు తగ్గిపోతాయి కాబట్టి మీరు జాగ్రత్తగా సీనియర్ సీనియర్కు సేవ చేయాలి ఫస్ట్ సీనియర్ ఆఫీసులో చేరంగానే సేవ చేసి సీనియర్ కావాల్సిన సర్వీసెస్ మీరు రెండర్ చేస్తే చేసి మీరు సీనియర్ దగ్గర డిస్కషన్ చేయాలి సబ్జెక్ట్ డిస్కషన్ చేయాలి కేసు డిస్కషన్ చేయాలి చేసి సీనియర్ కూడా మీరు ఎట్లా ఇంప్రెషన్ క్లియర్ చేయాలంటే ఈయన మనం డిస్కషన్ చేస్తారే వీటికి కొంచెం నేర్చుకోవాలని ఉన్నది అని కనుక సీనియర్ కనుక తెలిసి వీడు కొన్ని పర్లేదు వీడికి మనం రెస్పాన్సిబిలిటీ ఇస్తే నిర్వర్తిస్తాడు అనే ఇంప్రెషన్ కనుక సీనియర్ దగ్గర క్రియేట్ చేయగలిగితే తప్పకుండా మీకు సీనియర్ ఇంపార్టెన్స్ ఇస్తాడు సీనియర్ మీకు కేసులు ఇస్తాడు మీ కేసులు రిప్రజెంట్ చేయొచ్చు తర్వాత మీరే ఇండిపెండెంట్గా పెట్టుకోవచ్చు అందరూ రాండి కానీ ఓవర్ నైట్ మీరు రాగానే మీకు రెండు మూడు రోజుల్లోనే ఒక రెండు ఆరు నెలల సంవత్సరంలో కూడా మీరు కారు కొనుక్కోవాలి బండి కొనడం కాదు దయచేసి మీరు అందరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కష్టపడండి చట్టం నేర్చుకోండి చట్టం చదివింది వేరు ఇంప్లిమెంట్ చేసేది వేరు కోర్టులు నడిచే ప్రొసీజర్ వేరు మీరు చదవండి మీరు అందరు బిలియంట్ స్టూడెంట్ ఎంత చాలా బ్రిలియంట్ గోల్డ్ మెడలిస్ట్ కూడా సక్స్ పోర్షన్ సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి చదవండి ప్రాక్టికల్గా నేర్చుకోండి ఇంకో మీటి నా రిక్వెస్ట్ చాలా మంది జూనియర్స్ కోర్టుకు వస్తారు కాల్ వర్క్ అని ఉంటుంది తెలుసు మీకు కాల్ వర్క్ అంటే కేసులు పిలిచి వాయిదా వేస్తాం నడిచే కేసులు పక్కన పెడతారు ఆ రోజు ట్రయల్ జరిగే కేసులు చాలామంది అడ్వకేట్లు జూనియర్స్ ఏం చేస్తారంటే కాల్ వర్క్ పోయి క్యాంటీన్లలో చెట్టు చెట్టు కింద ఉంటారని అపవాదు ఉంది ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ కొంతవరకు నిజం అట్లా కాకుండా కేసులు నడుస్తున్నప్పుడు సీనియర్ అడ్వకేట్లు కేసులు వాదిస్తున్నప్పుడు కేసులు క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నప్పుడు చీఫ్ ఎగ్జామ్ చేసినప్పుడు కూర్చోండి కూర్చొని కొత్త వారు ఒక బుక్ పెట్టుకొని ఏం అడుగుతున్నారు ఏ కేసులో ఏం అడుతున్నారు క్రాస్ ఎగ్జామ్ ఏం జరుగుతుంది చీఫ్ ఎగ్జామ్ ఇలా సెక్షన్ ఆఫ్ లా అయింది ఫస్ట్ రాగానే ఆ కేసు నడుస్తున్నప్పుడు ఛార్జెస్ ఏమి ఉన్నాయి రాసుకోవాలి ఛార్జెస్ ఏం సెక్షన్ల కింద ఛార్జ్ చేశారు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ త్రీ అండ్ ఫోర్ డిపి యాక్టా త్రీ ట్వంటీ ఫోర్ అటు థర్టీ ఫోరా ఇట్లా ఇవన్నీ రాసుకున్న తర్వాత ఏం ఎవిడెన్స్ వస్తున్నది క్రాస్ ఎగ్జామ్ చీఫ్ ఎగ్జామినేషన్ ఏం అడుతున్నాడు క్రాస్ ఎగ్జామ్ ఏమవుతున్నాడు దీని లీగల్ ఆస్పెక్ట్ ఏమిటి ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్ ఏమిటి అవన్నీ రాసుకుంటే మీకు మీరే నిష్ణాతులు అయిపోతారు మీకు మీరే మంచి లాయలు అవుతారు అంతేగాని మీరు అనవసరంగా బయట తిరిగి బారూంలో కూర్చోవడం కాదు బయట ఫ్రెండ్స్తో మీరు మాట్లాడడం కంటే కోర్ట్ హాల్లోనే మీరు ఉండండి పొద్దునుంచి సాయంత్రం దాకా కష్టపడండి నేర్చుకోండి ఇది చాలా పెద్ద ప్రొఫెషన్ సముద్రం లాంటి ప్రొఫెషన్ లా ప్రొఫెషన్ అనేది అందరూ కూడా తప్పకుండా నైంటీ నైన్ పర్సెంట్ షేన్ అవుతారు ఓకే మీది మీ ద్వారా సమా లాయర్లు అనేవాళ్ళు సమాజ మార్గదర్శక కూడా అవుతారు మీరు మీ ద్వారా చాలామందికి న్యాయం జరుగుతుంది ఎప్పుడైతే మీరు ఎదుటి కక్షిదారుల కళ్ళల్లో సంతోషం చూడగలిగినప్పుడే మీరు సక్సెస్ఫుల్ లాయర్ ఓకే అంతవరకు మీరు సక్సెస్ఫుల్ లాయర్ కాదు ఏదో నాలుగు పైసలు వచ్చినాయి నేను కారు కొనుక్కున్న బిల్డింగ్ ఉన్నంత మాత్రాన మీరు మీ ఆత్మకు మీరు సమాధానం చెప్పుకోలేరు మీరు సహాయం చేయండి సాక్షులకు మన కక్షిదారులకు వాళ్ళు ఎప్పుడైతే కేసు గెలిచిండ్రు కేసు కొట్టి కేసు అక్విటల్ అయింది అని సంతోషంగా పోయిన్రో అప్పుడు మీరు లక్షలు సంపాదించట్ లెక్క మీరు లక్షల మంది సాక్ష్యాలను సంపాదించుకున్నట్లు లెక్క మీరు మీ గురించి పోయి నలుగురికి చెప్తాడు అది మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది మౌత్ ఎక్కువ ఉంటుంది మీకు చాలా లాభం జరుగుతుంది మీరు అది చూసుకోండి కానీ తాత్కాలిక ఉపశమనాలకు మాత్రం పోకండి అని నా రిక్వెస్ట్ అది కాకుండా సార్ కొంతమంది వారు వీరు వీరు వారు అయినట్లుగా కొంత ప్రొఫెషనల్గా ఉంటారు కొంత సర్వీస్ మోటర్లు ఉంటారు కొంతమంది క్రిమినల్స్గా మారిపోతుంటారు అది చాలా తప్పండి ఒక క్లయింట్ ఒక అడ్వకేట్ తన దగ్గర దాచుకున్న రహస్యాన్ని ఆపోజిట్ పార్టీకి చెప్పడం అది చాలా తప్పండి అది దానికి వేరే పదం ఉంది అది మాట్లాడితే బాగోదు అలాంటి దయచేసి చేయకూడదు ఎవరైనా సరే మనం ఒక ఓత్ తీసుకొని వస్తాం ఈ ప్రొఫెషన్లకు ప్రతి వారు ఓత్ తీసుకొని వచ్చినప్పుడు కనీసం దాన్ని సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేయకండి మీరు న్యాయ నాదొకటే ఇసు మోటో నేను మా పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పేవాళ్ళు యూనివర్సిటీ ఆఫీసర్కు మీరు న్యాయం చేయకుండా అన్యాయం చేయకండి అని చెప్పేవాడిని మీరు న్యాయం చేయ న్యాయం చేయలేకుండా వదిలిపెట్టండి అన్యాయం మాత్రం చేయొద్దు అట్లాగే మీకు మీకు ఇచ్చిన ఈ మీ ప్రొఫెషన్లో వచ్చిన మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కానీ దుర్వినియోగం చేయకండి అది లా ప్రొఫెషన్ రండి వచ్చిన వెంటనే డబ్బుల కోసం ఆశించకుండా పనిచేయడండి అంటున్నారు రామారావు గారు అతని కెరీర్లో రోజుకు వంద రూపాయలకు సంపాదించుకోవడం అన్న పరిస్థితి నుంచి ఈరోజు మంచి పేరుతో పాటు ఆయన ఆర్థికంగా స్థిరపడ్డారు ఆయన ఆర్థికంగా స్థిరపడ్డారంటే ఒక రోజుకు రోజు రాత్రి రాత్రి కాదు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్లో ఆయన మంచి పేరు తీసుకొచ్చారు ఆయన వర్క్లో మంచి ముందు స్కిల్ ఉంది కాబట్టి ఎన్ఐఏ సంస్థ కూడా ఆయనకి వెంటపడి మరీ వీపీగా పెట్టుకున్నారు కాబట్టి మీరు కూడా రండి వచ్చిన తర్వాత పేదవాడని న్యాయం చేయాలని ఆలోచన రండి ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు తర్వాత మంచి పేరు వస్తుంది అంటున్నారు గారు ఇది వారు రామారావు గారు ఎక్సెలిజెంటీ వచ్చేవారం మరొక ఇస్తే మళ్ళీ కలుద్దాం అంతా నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్